ఇన్వెస్టిగేషన్ నడవాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడిస్తే వాళ్ళకి సుబూట్లని, ఇప్పుడు బండి 5 రోజులు మిస్సింగ్ అదే, యాక్చువల్ రేపైంది మర్సిడీస్ బెన్స్ కాదు, ఇన్నోవాలైంది. తర్వాత ఈ ఇన్నోవా ఎక్కడ పోయింది? మీరు నమ్ముతారో నమ్మ, ప్రతి ఒక్కరికి మొయినాబాద్లో ఎనకపల్లి విలేజ్లో, మొయినాబాద్ మండల్ చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనకపల్లి విలేజ్లో వెస్టర్న్ ప్రావిన్స్ అని ఓ ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ ఓకే అక్కడనే ఉన్నది. అక్కడ వాళ్ళు అందరూ, అది మా చుట్టాల ఊరు, అంటే మాకు చుట్టాలు అందరూ అంటే చెల్ల మా ఏరియా అంటానే ఆ ఊర్లన్నీ మా చుట్టాలు. వాళ్ళకు 4 రోజులు ముందే తెలుసు ఇదే కారు, ఆ రేపైన కారు ఇక్కడనే ఉన్నదని. అక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్పిన, ఎక్కడ లోకల్ పోలీసు వాళ్ళు వీళ్ళ విలేజెస్ తోటి కలిసే ఉంటారు కదా, కానీ పోలీసు వాళ్ళకి తెలుస్తలేదంట. ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తెలియదు, నిన్న తెలిసిందంట. అది ఇది కూడా నమ్మే విషయం కాదు. అది ఇనోవా క్రిస్టా గవర్నమెంట్ వెస్టర్న్ ప్రావిన్స్ నుండే. అది ఎవరిదంటే ఒక మాజీ మేయర్, ఇప్పుడు ప్రెసిడెంట్ కోఆపరేటర్, ఓకే ఆ పేరు కూడా వస్తుంది. మాజీ మేయర్ అని ఎక్కడ వస్తలేదు. నాకు తెలిసింది ఈ కారు ఆ వెస్టర్న్ ప్రావిన్స్ అనే ఫామ్ హౌస్ ఈ మాజీ మేయర్ ఎంఐఎం మేయర్ సంబంధించింది. బయట ప్రెస్లో ఎవరు చెప్తలేరు, ఏదో ఎవరో కౌన్సిలర్ అంట, కోఆపరేటర్ అంటే, ఇది కోఆపరేటర్ కాదు మాజీ మేయర్ ఆయన పేరు ఉంది. ఆయన ఇన్వాల్వ్డా కాదా తెలియదు, కానీ 100% ఆ వెహికల్ ఆయనకు సంబంధించింది, ఆ ఫామ్ హౌస్ ఆయనకు సంబంధించి. అండ్ ఊరోళ్ళందరికీ తెలుసు ఆ రేపైన కారు ఇక్కడ ఉన్నది. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఎప్పటి సంతుంది, అక్కడ లోకల్ పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అని అంటున్నారు. ఎవరు అంటున్నారు అక్కడ, మీరు అన్నీ చూస్తూ ఉంటే ఓపెన్గా కాపాడుతున్నట్టే కదా బయటికి రాకుండా. అంతే, ఇంకా ఘోరమైంది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఫస్ట్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ డిలీట్ అయినాయి, వాళ్ళు డిలీట్ చేయలేదు, వాళ్ళకి అడ్వైస్ వచ్చింది డిలీట్ చేయమని, అండ్ పోలీసే తీసుకొని చేసిండ్రో నాకు తెలియదు అది, కానీ డిలీట్ అయితే అయినాయి. కానీ